కొంచెం నమ్మకంగా నువ్వు చేయగలవని చెప్పి నాకు కొంచెం డౌట్ ఉన్న ఈ మూవీలో క్రాస్ చేయడం జరిగింది. అండ్ మీ అంటే మీ ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట సుమంత్ గారికి, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో అంటే ఇంకా చాలా జాలీగా ఉంటుంది అండ్ ఫన్ మూమెంట్స్ ఇన్ ఫిలిం. సో సుమంత్ గారు అండ్ ఇషాతో కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి అండ్ హెడ్ ఫన్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సంతోష్ గారు, థ్యాంక్ యూ సుధాకర్ గారు. బేసికల్గా నాకు ఇష్టమైన సినిమా ఆయన పేరుతో ఉన్న సినిమా, అందులో నేను చేయాలని అంటే నేను ప్రయత్నించిన సినిమాలు ఉంటాయి, కొన్ని మన అదృష్టం వద్ద భగవంతుడి వల్ల మనకు మంచి సినిమాలు కొన్ని వస్తాయి. ఈ సినిమా వరకు సుబ్రహ్మణ్యపురం డైరెక్టర్ గారు సంతోష్ గారు నాకు ఫోన్ చేసి, రవి గారు మీరు నాకు ఈ సినిమాలో క్యారెక్టర్ అనుకున్నాను, మిమ్మల్ని అనుకుని అది నేను రాసుకున్నాను, మీరు నాకు కావాలి మీ డేట్స్ కావాలని అడిగితే ఇమీడియట్గా నేను ఆయనతో సార్ నాకు ఇలాంటి సినిమా రావడం అనే అదృష్టం అని భావించి నేను ఇమీడియట్గా కమిట్ అవ్వడం జరిగింది. అంత మంచి పాత్ర, అలాగే సినిమా కూడా అంత మంచి కథ, ఏదో సుబ్రహ్మణ్యపురం అని దేవుడి సినిమా అని మాత్రమే అనుకోవద్దు. దేవుడి సినిమాతో పాటు ఇందులో సైంటిఫిక్ థ్రిల్లర్ అనే ఆ ఎలిమెంటే కాకుండా ఎన్నో లవ్ ఎలిమెంట్స్ అండ్ లవ్ స్టోరీస్, హ్యూమన్ ఎమోషన్స్ సో మెనీ, అంటే ఫ్రెండ్షిప్ మీద, లవ్ స్టోరీ మీద, అన్ని ఎమోషన్స్ కలగలిపిన సినిమా ఇది సుబ్రహ్మణ్యపురం. అది నేను 100% హామీ ఇవ్వగలను మీ అందరికి. ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటూనే మిమ్మల్ని ఇంట్రెస్ట్ కలిగించేలా ఉంటుంది సినిమా. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు సుధాకర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటాను సార్, సభాముఖంగా మీకు. అలాగే ఇక్కడ విచ్చేసిన రాజకందుకూరి గారికి, మధురాశ్ర గారి గారికి సార్, హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ సుమంత్ గారు అన్నయ్య మీతో ఇది రెండో సినిమా యాక్ట్ చేయడం హ్యాపీగా ఉంది, ఎంత మంచి సినిమాలు మళ్ళీ మీతో యాక్ట్ చేసే అవకాశం. ఇషా గారు థ్యాంక్ యూ. అండ్ మై ఫ్రెండ్స్ మధురం గారు అండ్ హర్షిని అందరం ఎంజాయ్ చేస్తుంది సినిమా చేసాం. చాలా కొన్ని సినిమాలు మాత్రమే కానీ కొన్ని సినిమాలు మాత్రమే టైటిల్ పెట్టగానే హిట్ అవుతాయి. అలాంటి టైటిలే మా సుబ్రహ్మణ్యపురం. సుమంత్ గారు ఈ సినిమా 25th మూవీ అనుకుంటా సార్, ఫస్ట్ మూవీ నుంచి 25th మూవీ వరకు అలాగే ఉన్నారు, అంతే అందంగా ఉన్నారు. ఇప్పుడే కాదండి, ఇంకొక 25 మూవీస్ తర్వాత అయినా, ఇంకొక 25 సంవత్సరాల తర్వాత అయినా ఆయన అలాగే ఉంటారు. అవుట్లుక్ కాదండి, ఆయన హార్ట్ కూడా చాలా చాలా మంచివారు. అలాంటి వారితో పనిచేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. మా బొమ్మ అర్థమైందండి, మన బొమ్మ తెలుగు అవండి, బయటే కాదు ఫ్యాన్స్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలండి, మామూలుగా కెమెరా ముందుకెళ్తే నా వరకు టెన్షన్ వస్తుంది, ఇప్పుడు కూడా చాలా టెన్షన్ ఉంటుంది, ఇన్ని కెమెరా ముందు ఇంకా ఎక్కువ టెన్షన్ ఉంటుంది. కానీ ఆయన ఫస్ట్ డే షూట్ చేస్తున్నప్పుడు యాక్షన్ అని చెప్పినప్పుడు విన్నా ఆ కాన్ఫిడెన్స్ చూసా. సో ఆయన ఆ యాక్షన్ చెప్పడంలోనే అంత కాన్ఫిడెన్స్, లాస్ట్ బ్యాకప్ లాస్ట్ డే గుమ్మడికి కొట్టేంత వరకు అదే కాన్ఫిడెన్స్ చూశానండి. నేను కొత్త నీరు అంటారు కదా, మామూలు నీరు కాదు. ఆయన చాలా చాలా పెద్ద గారు అవుతారండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ మా ప్రొడ్యూసర్ గారు సుధాకర్ గారు, ఈ సినిమా ఫస్ట్ మూవీ అని అన్నారు, చాలా మూవీస్ చేశారు మీరు, ఇప్పటి వరకు స్క్రీన్ బయట అంటే స్క్రీన్ వెనక ఉన్నారు, ఇప్పుడు స్క్రీన్ ముందుకు వచ్చారు, ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇందాక మా ఫ్రెండ్స్ గురించి చెప్పారు రవి గారు అశ్విని గారు, ఒకే కంచంలో మేము భోజనం చేయలేదు కానీ ఒకే అరిటాకులో మాత్రం భోజనం చేసామండి, పెద్ద అరిటాకు యానంలో. సో ఇన్ని వండర్ఫుల్ మూమెంట్స్ ఇచ్చిన ఈ సుబ్రహ్మణ్యపురం మా జీవితంలో చాలా చాలా స్పెషల్ అని చెప్పి మరొకసారి మీ అందరి ముందు చెప్తున్నామండి. ఈ సినిమా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు.
థ్యాంక్స్ పవన్ అండ్ ఆల్ కమింగ్ హియర్. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి గారు. షార్ట్ ఫిల్మ్స్ నేను లాస్ట్ టైం కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అప్పుడు నేను అది చెప్పానండి, షార్ట్ ఫిల్మ్స్ నుంచి పెద్ద సినిమాలోకి ఆ గడప దాటాలి అంటే ఒక నమ్మకం ఉండాలి షార్ట్ ఫిల్మ్ మేకర్స్ మీద. అది 100% ఆయన నా మీద 100% నమ్మకం పెట్టుకొని కథ విని ఆయన నాకు ఇచ్చిన ఆపర్చునిటీ నా జీవితంలో నేను అది మర్చిపోలేను. ఎందుకంటే లైఫ్ లాంగ్ నేను ఆయనకి, ఎందుకంటే ఆ సపోర్ట్ ఇవ్వడం ముఖ్యం అండి. ఆ నమ్మకం, మనిషి మీద ఒక నమ్మకం పెట్టుకుని వీడు తీరేళ్ళు వీడు చేయగలడు ఎస్ అని నన్నుగా నా మీద నమ్మకం ఉంచి ఇంత పెద్ద ప్రాజెక్ట్ అండి. సీరియస్ గా చెప్తాను, ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్కి ఇది నిజంగా షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన వాడికి నాకు నిజంగా ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. అందరం లైఫ్ పెట్టుకొని చేసామండి దీని మీద. అండ్ ఫస్ట్ ఆ స్టోరీ తీసుకొని సుమంత్ గారి దగ్గరికి వెళ్ళానండి. ఆయన సుమంత్ గారి దగ్గరికి వెళ్ళంగానే సంతోష్ చిల్లర్ సార్ నాట్ మై కప్ ఆఫ్ టీ, సరే ఎనీవేస్ ఇక్కడకు వచ్చారు కదా చెప్పండి అన్నట్టు మాట్లాడేశారు. కానీ నాకు షార్ట్ బై షార్ట్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ ప్రతిదీ నాకు చెప్పు. 2.5 hours అండి, 2.5 hours, 2.5 గంటలు. ఆయన మధ్యలో ఒక్కసారి కాల్ వస్తే ఆయన హియర్ స్విచ్ ఆఫ్ హిస్ ఫోన్. ఎంత శ్రద్ధ, ఎంత హ్యాపీ, ఎంత విన్నారంటే వెంటనే నేను నా ఫ్రెండ్ గౌతమ్ అని చెప్పేసి వెళ్ళాం వెళ్ళామండి ఆ రోజు సుమంత్ గారి దగ్గరికి. 2.5 hours తర్వాత ఆయన అలా కూర్చొని ఉన్నారు. నాకేమో టెన్షన్, సార్ అది ఏంటి అలా ఓకే సంతోష్ యు సమ్హౌ మేడ్ మీ సిట్ మ్యాన్ వి ఆర్ గోయింగ్ టు డూ దిస్ అని వెంటనే ఫస్ట్ సిట్టింగ్ లోనే ఇమ్మీడియట్ గా చెప్పారండి. అక్కడ దట్ ఈస్ వన్ ఆఫ్ మై మేజర్ అచీవ్మెంట్స్. ఫస్ట్ సుధాకర్ రెడ్డి గారిని ఒప్పించడం, సెకండ్ సుమంత్ గారిది. అండ్ ఈషా గారు థ్యాంక్ యూ అండి. ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఈషా గారు అంటే అందరికీ ఫస్ట్ టైం ఏం నచ్చేసింది, ఈషా గారు మాత్రం మరుసటి రోజు పొద్దున కాల్ చేసి యా సంతోష్ ఇట్స్ వెరీ గుడ్ నేను రాత్రంతా ఐ వాజ్ కంప్లీట్లీ థింకింగ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ వెరీ గుడ్ వీఆర్ గోయింగ్ టు డూ దిస్ అని అప్పుడు చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ కొన్నిసార్లు ఏమైనా పొరపాటున ఏమైనా ఇబ్బందికి నేను కనుక పెట్టుంటే హీరో గారికి కానీ హీరోయిన్ గారికి కానీ రవి గారికి రత్నం గారికి హర్షిణి గారికి అండ్ హీరోకి ఏదో ఫ్రెండ్స్ అంటే పక్కన ఏదో ఉంటే అప్పటికప్పుడు టైం పాస్గా ఫ్రెండ్షిప్ సాంగ్ ఇది కాదండి. కథ ప్రకారం ప్రతి క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ అండి. కథ ప్రకారం ప్రతి ఒక్కళ్ళకి ఈక్వల్ ఇంపార్టెన్స్ అండి కథలు. అలాగే మేము రాసుకోవడం జరిగింది. అండ్ రవి గారు, భద్రం గారు, హర్షిణి గారు రియల్లీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీ త్రూవే వెళ్తుంది ఇది సినిమా. అంత అద్భుతంగా చేసి ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ మీరు ట్రైలర్లో కనుక చూసుంటే ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ తెలుపుతూ మరి మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలి. సుధాకర్ రెడ్డి గారి గురించి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, అంటే నార్మల్ నా పాలిటిషియన్ నుంచి, నాకు సుధాకర్ రెడ్డి గారు ఒక సొంత అన్నలాగా వెనకాలండి నా రాజకీయాన్ని ముందుకు నడిపించాడు. దానికి ఒక చిన్న గిఫ్ట్, నేను అన్న కోసం ఇక్కడికి వచ్చిన నా నాయకుడు అక్కడ మీటింగ్లో ఉన్నా కూడా మా అన్న కోసం నేను పరిగెత్తుకుంటూ వచ్చాను ఇక్కడికి. రెండు ప్రోగ్రాములు మిస్ చేసుకొని మరి నేను ఈ సినిమాకి సంబంధించి డిస్కషన్లో అన్న మొదటిసారి నాకు చెప్పినప్పుడు ఎవరన్నా హీరో అని నార్మల్ కామన్ పబ్లిక్ లాగా నేను కూడా అడిగితే సుమంత్ అని చెప్పారు. అంటే నేను సుమంత్ గారు ఫస్ట్ సినిమా ఉన్నప్పుడు నేను 8th class ఉన్నాను. అప్పుడు రామగోపాల్ వర్మ గారి ట్రైనింగ్ చాలా బాగా నడుస్తుంది. సుమంత్ గారు సినిమా రామగోపాల్ వర్మ తీస్తున్నారు అంటే అప్పుడే ఎంగేజింగ్ కొంచెం, అంటే మా ఉన్న కమ్యూనిటీలో కొంచెం ఫాస్ట్ జనరేషన్ స్టార్ట్ అయింది. ఆ మూవీకి వెళ్ళాలి వెళ్ళాలని చాలా మంది తాపద్రపడ్డం, ఇంట్లో డిస్ట్రిక్షన్ అక్కడ సినిమా చూడొద్దని చెప్పి సరే అని చెప్పి కొన్ని రోజుల తర్వాత ఆ మెసేజ్ డైల్యూట్ అయింది. ఇంకా మేము వెళ్ళి చూసాం సినిమా లాస్ట్కి, అందరం బ్యాగ్ అన్ని ఫస్ట్లో దాచిపెట్టి వెళ్ళాం. వండర్ఫుల్ మూవీ, అంటే ఆ సీన్స్ ఏవైతే తీసారో రామగోపాల్ వర్మ గారు సుమంత్ గారికి చాలా సెట్ అయినాయి. అప్పటి నుంచి ఒక సుమంత్ గారు వన్ ఆఫ్ ద ఫ్యాన్ నేను అయ్యాను సుమంత్ గారికి. కానీ లక్కీగా ఇప్పుడు నేను సుమంత్ గారిని చూస్తున్నాను. అదికాక సెకండ్ థింగ్, సినిమా అంటే మీకు అందరికి ఇట్లా అనిపిస్తుంది కానీ ఎంతాల దాని కష్టాలన్నీ నాకు కూడా తెలుసు. ఎందుకంటే అన్న నాకు చెప్పింది దాని గురించి ఎంత కష్టంగా ఉంటుంది. నేను కూడా అన్నకన్నా
అన్న మీరు ఒక పట్ట అన్న నేను ఒక పట్ట ట్రైన్ మీరు పాలిటీషియన్ మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్కి వచ్చి అందరికి ఎంతో బాధలు ఉంటాయి కిందని రాలే ఉంటాయి అన్న తిరుపతి పైన ఇంత స్ఫూర్తి అవుతుంది బండి అని చెప్పిన అన్నకి అన్న కరెక్ట్ చెప్పినవాడు పాలి నువ్వు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చింది పాలిటిక్స్ అని చెప్పింది నా ప్రతి విషయంలో మా తల్లిదండ్రుల తర్వాత మీకు ఎప్పుడైతే ప్రొడ్యూసర్ ఇప్పుడు పరిచయం అయ్యిందో మా అన్నలాగా ప్రతి 24 అవర్స్ లో అన్న ఫోన్ వచ్చిన 100% నేను లేపాల్సిందే నా ఫోన్ వచ్చి అన్న లేపాల్సిందే తమ్ముడు ఒకడు ఉన్నాడు నా కోసం అని అన్న నా కోసం అని చెప్పి మీ అందరికీ ఓపెన్ సీక్రెట్ అంటే సీక్రెట్ ఇది ఓపెన్ చేస్తున్నాం మీ అందరికి ఈ మ్యూజిక్ రిలీజ్ చేయడం నాకు ఆనందంగా ఉంది. స్పెషల్ థ్యాంక్స్ టు సుధాకర్ గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. సచ్ ఎ పాజిటివ్ పర్సన్. అంటే ఒక సినిమాను ఎన్ని అంటే ఎంత కష్టాలు ఉన్నా కూడా చాలా అవినీలగా అనుకున్న టైంకు పూర్తి చేయడంలో నేను నాకు ఒక కేస్ స్టడీ యాక్చువల్గా సుబ్రహ్మణ్యం చెప్పిన దగ్గరగా ఉండి చూశాను. ఫెంటాస్టిక్ జాబ్ సార్. అండ్ నాకు మ్యూజిక్ బాగా నచ్చింది. నా ఫేవరెట్ సాంగ్ ఈ రోజులా. అండ్ సుబ్రహ్మణ్యపురం మ్యూజిక్ నాకు స్పెషల్ ఎందుకంటే సుమంత్ గారి థర్డ్ మూవీ, దిస్ ఈస్ గోయింగ్ టు బి హ్యాట్రిక్. ఫస్ట్ గోదావరి అండ్ మధుర ఆడియో, అండ్ మొన్న మళ్ళీ రావా చాలా పెద్ద మధుర ఆడియోలో, అండ్ సుబ్రహ్మణ్యపురం ఈస్ థర్డ్ మూవీ. సో థ్యాంక్ యూ సార్. మన కాంబినేషన్ విల్ బి డెఫినెట్లీ హిట్. అండ్ నాకు ఇష్టమైన తెలుగు నటి ఈషా ఈ సినిమాలో చేయడం, సుమంత్ గారు ఈషా ఇద్దరు ఇష్టం నాకు. అండ్ శేఖర్ చంద్ర ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్. అండ్ సంతోష్ చాలా మంచి షార్ట్స్ తీశాడు. ఐ లవ్ ద ట్రైలర్. ట్రైలర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 2 మిలియన్ డిజిటల్ వ్యూస్ ఉన్నాయి. సో ఇట్ షోస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అంటే ఆ ట్రైలర్ సక్సెస్. తర్వాత రేపు ఓపెనింగ్స్ కూడా ఇది ఇండికేషన్ అనమాట. సో దట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద టీమ్. అండ్ ఐ లవ్ ద ఫెంటాస్టిక్ ప్లానింగ్ ఆఫ్ సుజిత. చాలా మంచి ప్లానింగ్ చేసింది ఈ వెనక ప్రమోషన్స్ కానీ కానీ. లవ్లీ జాబ్. అండ్ మై బెస్ట్ విషెస్ టు ఎంటైర్ టీమ్ అండ్ హర్షిణి, గుడ్ జాబ్. అండ్ భద్రం, రవి, ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. ఇక్కడికి రాని కెమెరామెన్ ప్రతాప్ గారికి, శేఖర్ చంద్ర గారు రావచ్చు గారికి, అందరికీ నమస్కారం అండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు గొప్ప, మానవ మీద గొప్ప. సెవెంత్ వరకు వెయిట్ చేయండి. సెవెంత్ ఫర్ విక్టరీ, అది ఫస్ట్ వెరీ పాజిటివ్ సైన్. అలాగే కమింగ్ టు ది పాయింట్, ఈ సబ్జెక్ట్ చేసినటువంటి అబ్బాయి సంతోష్ నాకు 5-6 ఇయర్స్ or 7 ఇయర్స్ నుంచి తెలిసేవారు. అదెవరూ కాదు, అపర వాల్మీకి మల్లాది చంద్రశేఖర్ గారు మనోడు. అంటే ఆయన గురించి తలుచుకుంటేనే పుణ్యం వస్తుంది. అంత గొప్ప వ్యక్తి ఆయన. ఆయన మనోడు అంటే డెఫినెట్లీ ఆయన దగ్గర రెస్పెక్ట్ చేయాలి. దట్ ఈస్ వన్ పాజిటివ్ సైన్ ఐఎమ్ లుకింగ్ ఎట్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ప్రొడక్షన్ హౌస్, సినిమాకి ది కీ థింగ్ ఈజ్ ది గుడ్ ప్రొడ్యూసర్, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ లైక్ సుధాకర్ రెడ్డి. ఆయన ఎన్నో సినిమాలకు ఎందుకు ఫైనాన్స్ చేస్తున్నారు, ఎన్నో సినిమాలు రిలీజ్ హెల్ప్ చేస్తున్నారు. ఆయన నాకు తెలిసి ఇప్పటికి ఇండస్ట్రీ 5-6 సంవత్సరాలు లేట్గా వచ్చారు. ఇలాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్ 6 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే ఇంకొక 6 హిట్స్ పడి ఉండే వెరీ విక్టోరియస్ జర్నీ పెరిగండి. మీరు ఒక పెద్ద హిట్ పట్టబోతున్నారని షూర్ షార్ట్గా చెప్తున్నాను. సో మచ్ పాజిటివిటీ అరౌండ్ ఇన్ ది సుబ్రహ్మణ్యపురం. అలాగే కమింగ్ టు ది బాయ్ ఆఫ్ ది డే ఆర్ మ్యాన్ ఆఫ్ ది డే, శేఖర్ చంద్ర. టుడే ఈజ్ హిస్ డే. యాక్చువల్లీ మ్యూజిక్ అనేది ఎప్పుడు చాలా టెక్నికల్గా చాలా బాగుంటుంది. తగ్గట్టుగా ఎగ్జాక్ట్లీ సిచ్యువేషన్ తగ్గట్టుగా దాన్ని చేస్తారు. ఇలాంటి సబ్జెక్ట్ చేసినప్పుడు ఒక థ్రిల్లర్కి ఎస్ చూసింది డైరెక్టర్, ఎస్ చూసింది రైట్ మ్యూజిక్ డైరెక్టర్. సో టెక్నికల్లీ చాలా బాగుండబోతుంది. అలాగే ప్రతాప్ కెమెరా కానీ, లేకపోతే కార్తీక్ ఎడిటింగ్ కానీ, ఎలా చూసినా టెక్నికల్ అన్ని మంచి మెచ్చుకున్నారు. అండ్ కమింగ్ టు ది మెయిన్ లీడ్, సుమంత్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆర్టిస్ట్ ఐఎమ్ సీయింగ్ ఇన్ దిస్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్. అండ్ ఈజ్ ఆల్వేస్ ద సేమ్, నో చేంజ్. ఈజ్ యాటిట్యూడ్ కానీ, ద వే హీ బిహేవ్స్ కానీ, హీ యాక్ట్స్ కానీ, ఎవ్రీథింగ్, అబ్సల్యూట్లీ వెరీ గ్రౌండెడ్ పర్సన్. దట్స్ అదర్ వెరీ పాజిటివ్ థింగ్. అండ్ అఫ్ కోర్స్ కెమిస్ట్రీ అండ్ ఈషా ఈషా అండ్ తను ఇద్దరు ఆన్ స్క్రీన్ లుకింగ్ అమేజింగ్. హర్షిణి, ఐ నో దట్ షీ ఇస్ బికమింగ్ బిజీ ఆర్టిస్ట్ దీస్ డేస్. ఐ న్యూ హర్ యాజ్ వర్కింగ్ సమ్వేర్ ఇనిషియల్లీ 2 ఇయర్స్ బ్యాక్, అండ్ దెన్ కమింగ్ టు ఐ డ్రీమ్ అండ్ అగైన్ యాక్టింగ్. వెరీ నైస్, వెరీ ప్రౌడ్ ఆఫ్ రైజింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ లైఫ్. అండ్ దెన్ అఫ్ కోర్స్ ఎవ్రీబడి, రవి అండ్ భద్ర, విష్ ఆల్ ది బెస్ట్. అండ్ ఎంటైర్ టీమ్ వన్స్ అగైన్ గ్రేట్ లక్ అహెడ్. ఇది మధుర ఆడియోలో రిలీజ్ అవుతుంది. మధుర సేవర్ ఇస్ వెరీ పాజిటివ్ పర్సన్, మై వెరీ గుడ్ బెస్ట్ ఫ్రెండ్. ఆయన పాజిటివిటీ కూడా దీనికి యాడ్.
లైక్ దీంట్లో బిజినెస్ సైడ్ అండ్ ప్రమోషన్స్ ఇంతా చూసుకున్నాను. ఐ నో సిన్ సెవెరల్ ఇయర్స్ నేను ఎప్పుడు 2011 లో సినిమా చేసినప్పుడు అనుభవం నాకు ఇక్కడికి వచ్చిన అతిథులకి మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ముందుగా టీజర్ ట్రైలర్ ఇప్పుడు మూవీ అవుట్పుట్ ఇంత బాగా వచ్చింది అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్ రెడ్డి సుధాకర్ రెడ్డి గారు. ఆయన నిజంగా చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్, ఎందుకంటే జనరలీ ప్రొడ్యూసర్స్ మనీ మ్యాటర్ వరకు ఉంటారు అనుకుంటారు, బట్ సుధాకర్ గారు ఎప్పుడు సెట్స్కి వచ్చేవారు, మాతో వచ్చి మూవీ గురించి కూడా మాట్లాడేవారు అనమాట. సో అప్పుడు మాట్లాడినప్పుడు ఐ థాట్ హీస్ లైక్ రియలీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అండ్ ఇలాగే మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను ఫ్యూచర్లో. అండ్ కమింగ్ టు సంతోష్, మై డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ, యాజ్ యూజువల్ సంతోష్ ఆల్రెడీ నేను చెప్పాను వెరీ వెరీ టాలెంటెడ్ అండ్ నాకు తెలియదు మీరు షార్ట్ ఫిలిమ్స్కి మీకు అవార్డు వచ్చింది అని చెప్పేసి మంత్గా చెప్పాను. బట్ రియలీ అంటే ఎందుకంటే స్టోరీ నరేట్ చేసినప్పుడు కూడా అంత అంటే గ్రిప్పింగ్, యూజువలీ థ్రిల్లర్స్ అంటే మనకి చిన్న డిస్కనెక్ట్ వచ్చినా సరే మనకి అంటే ఫ్లో మిస్ అయినా కష్టం. సో నాకు రాత్రి అంతా గుర్తుంది అంటే ఇట్స్ నాట్ లైక్ నేను టైం తీసుకుని మీకు ఎస్ చెప్పానని కాదు, ఇట్స్ జస్ట్ దట్ ఐ రియలీ లైక్ ద లాట్ మీ నరేషన్ చెప్పడం ద స్టోరీ. సో యా అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్. అండ్ సుమంత్ గారితో వర్క్ చేయడం అనేది ఇట్స్ లైక్ ఐ మీన్ చాలా నేర్చుకున్నాను నేను, ఎందుకంటే సుమంత్ గారు యాక్టింగ్ నాకు చాలా ఇష్టం అండ్ ఆయన సినిమాలు నేను చాలా చూసాను, నా ఫేవరెట్ మూవీస్ కూడా ఉన్నాయి అండ్ ఐ రియలీ లవ్ హిస్ యాక్టింగ్ అండ్ ఐ హవ్ లెర్న్డ్ అ లాట్ షూట్లో అండ్ హీస్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండి అండ్ ఇట్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ అండ్ ఎవ్రీ యాక్టర్ అండి, జోష్ రవి గారు, భద్రం, హర్షిని, ఎవ్రీవన్, అందరూ మూవీలో ఎవరి క్యారెక్టర్ చిన్న పెద్ద అని ఏమి ఉండదు, అందరి క్యారెక్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మూవీలో. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ దెమ్ అండ్ హోల్ డైరెక్షన్ టీమ్ అండి, దే ఆర్ రియలీ హార్డ్ వర్కింగ్ అండ్ గుడ్ లక్ టు దేర్ ఫ్యూచర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్. అండ్ మ్యూజిక్ శేఖర్ చంద్ర గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, 3 సాంగ్స్, నాకు మూడు పాటలు చాలా చాలా ఇష్టం. అండ్ ఆర్కే ప్రతాప్ గారు చాలా చాలా మంచి విజువల్స్ ఇచ్చారు, చాలా చాలా అందంగా షూట్ చేశారు. థ్యాంక్ యూ అందరినీ, అందరూ థ్యాంక్ చేశారు, ఏం చేయాలి. సరే ఒక స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ ది బిగినింగ్, ఫస్ట్ ఈ కథ ఈ ప్రాజెక్ట్ నాకు ఎలా వచ్చిందంటే థ్యాంక్ యూ సుజిత. సుజిత యూస్ టు వర్క్ ఇన్ ఆర్ అన్నపూర్ణ డిఐ ఫెసిలిటీ మౌంటెన్ అబౌట్ 6 మంత్స్ అగో. ఆవిడ ద్వారానే ఈ ప్రాజెక్ట్ నాకు వచ్చింది, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ నవ్వు ఇప్పుడు మొత్తం సర్కిల్ అయ్యి షీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ప్రమోషన్ అండ్ మార్కెటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ షీస్ డన్ అ వండర్ఫుల్ జాబ్, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ దాని తర్వాత నా దగ్గరికి సంతోష్ వచ్చాడు, చూశాను ఏంటి విషయం, హైపర్ ఉన్నాడు, ప్యాషనెట్గా ఉన్నాడు అసలు. అండ్ నేను నాకు నిజంగా అనుకోలేదు, నేను ఎందుకంటే నాకు మెంటల్గా ఒక చిన్న బ్లాక్ ఉండేది థ్రిల్లర్స్ అంటే, ఎస్పెషలీ ఈ డివోషనల్ థ్రిల్లర్స్, సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్, నాకు జడ్జ్మెంట్ ఉందా కరెక్ట్గా లేదా అనే ఒక చిన్న ఫీలింగ్ ఉండేది. అది ఉన్నా కూడా ఆల్మోస్ట్ ఒక 2 మినిట్స్ తర్వాతే హీ కాట్ మై అటెన్షన్ అండ్ కెప్ట్ ఇట్ ఫర్ 2.5 అవర్స్. అండ్ నేను అప్పుడు చెప్పాను, నేను నువ్వు నాకు ఇచ్చిన నేరేషన్కి కేవలం 75% ఇస్తే చాలు సినిమా హిట్ అవుతుందని చెప్పాను. హీ కేమ్ అవుట్ విత్ 90-95%. నేను ఇప్పుడు 100 ఇవ్వను, దీనికి 100 ఇవ్వను, బట్ హీ కేమ్ అవుట్ విత్ 90% ఆఫ్ వాట్ హీ నేరేటెడ్ టు మీ, ఎఫెక్ట్ ఎవ్రీథింగ్. అండ్ దాని తర్వాత ప్రొడ్యూసర్ గారు, ఇది సులభమైన సినిమా కాదు చేయడానికి, చాలా ప్లానింగ్ అవసరం, చాలా కొంచెం ఖర్చు కూడా ఇస్ ఇన్వాల్వ్డ్ అండ్ మమ్మల్ని తట్టుకున్నారు, ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్ కానివ్వండి, మోర్ దెన్ దాట్ లైక్ ఎఫెక్ట్స్. ఒకరోజు సంతోష్ అనే షూటింగ్ అప్పుడు ఓకే ఇక్కడ ఇది ఉంటే బాగుంటుంది,
కానీ అది కేవలం ఒక 3 సెకండ్లే ఉంటుంది, కానీ దాన్ని క్రియేట్ చేయడానికి ఒక 10 లక్షలు అవుతుంది. థింగ్స్ లైక్ దాట్, ఐ మీన్ లైక్ ఆల్ దీస్ థింగ్స్ విఎఫ్ఎక్స్ లో కొంచెం క్రియేట్ కొత్త కొత్త మేము క్రియేట్ చేయాల్సి వచ్చింది. అది స్క్రిప్ట్ లో లేవు అండ్ ఈ అన్ని విషయాలు తట్టుకుని ఆ ప్రాజెక్ట్ ని స్మూత్ గా ఎక్కడ ఏ అడ్డంకులు లేకుండా మీ ముందుకు తీసుకొచ్చారు. అదే కాకుండా బ్రహ్మాండంగా సినిమాని మార్కెటింగ్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఇట్స్ అబ్సల్యూట్లీ ఏమీ అసలు స్పీడ్ బ్రేకర్స్ లేకుండా జస్ట్ స్మూత్, ఓకే వేర్ కమింగ్ ఆన్ రిలీజింగ్ ఆన్ డిసెంబర్ 7th, జస్ట్ గోయింగ్ అహెడ్ లైక్ యు నో అండ్ వి ఆర్ హియర్ టు గోయింగ్ బి విత్ యు ఆన్ డిసెంబర్ 7th. థాంక్ యూ సార్, గెట్ థాంక్ యూ అండ్ మ్యూజిక్ ఫస్ట్ టైం ఐ వాజ్ వర్కింగ్ విత్ శేఖర్ చంద్ర, సారీ దట్ ఈస్ నాట్ హియర్, హి హాడ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ సో హి కుడ్ బి హియర్. మీ అందరి కోసం తెలియకపోవచ్చు శేఖర్ వాడి ఫాదర్ హరియాణ గారు నాకు 2 సినిమాలు కెమెరామెన్ గా పనిచేశారు, గౌరీ అండ్ క్లాస్మేట్. సో అప్పటి నుంచి నాకు శేఖర్ తెలుసు. నేను గౌరీ షూటింగ్ కి స్విట్జర్లాండ్ ఫారెన్ జర్మనీకి వెళ్తున్నప్పుడు హీ వాజ్ విత్ అస్, చిన్న గిటార్ పట్టుకుని కీబోర్డ్ పట్టుకుని లైక్ యు నో వెన్ ఐ వాస్ డాన్సింగ్ సమ్వేర్ యూస్ టు బి దేర్. సో సర్కిల్ అగైన్ కమ్స్ రైట్ రౌండ్. నౌ ఐ'మ్ వర్కింగ్ విత్ శేఖర్. నేను ఐ ఆస్క్డ్ ఫర్ శేఖర్, we had like 3-4 choices and I said you have to get Shekhar for this film, and he justified the film beautifully. He's the backbone of the film, his background music. He exceeded that, and adhe kaakunda like you know all the songs, generally thriller ane sariki songs ki chinna back seat kelipothayi songs, but naaku paatlu anni nachayi, ఇమీడియట్గా నచ్చాయి అని తప్పకుండా ఆకట్టుకుంటాయి అనే నమ్మకం నాకు ఉంది. అండ్ రెస్ట్ ఆఫ్ మై కాస్ట్ గ్రూప్ అందరూ నిషా, హ్యాపీ టు బి వర్కింగ్ విత్ బ్యూటిఫుల్ తెలుగు హీరోయిన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఐ హోప్ లైక్ యూ నో దెమ్ మోర్, ఐ హోప్ వి యాక్ట్ టుగెదర్ మోర్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ రాజ్ గారు, శ్రీధర్ గారు, ఐ హోప్ యూ గెట్ దట్ హ్యాట్రిక్. గోదావరి Maligrava and hopefully Subramaniam, given me good luck, so let's continue that. And last, Patrikaya Mitralandarki, sir, eighth class and me, thank you, that yours was the best comment actually, sparked off some laughter here. I'm glad with blessed with decent genes. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాగానే ఉన్నాను. అండ్ చివరికి పాత్రిక మిత్రులందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్, అండ్ యువర్ సపోర్ట్ ఇస్ ఇన్వాల్యుబుల్ టు అస్, అండ్ రియలీ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్.